శాంతి. ఓం శాంతి. అందరికీ నమస్కారం. ఈ చరిత్రం తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం. ఇది సంపూర్ణ ఆత్మజ్ఞానం, ఆత్మ పరమాత్మల కథ. దేవీ దేవతలంటే అందరికీ తెలుసు, కానీ వారు ఏ విధంగా దేవతలయ్యారు, వారినెవరు అలా తయారు చేశారు అనేది చాలామందికి తెలియదు. దశావతారాలుగా మనం చెప్పుకునే శ్రీమన్నారాయణుడు ఏ పురుషార్థం చేసి ఆది పురుషుడుగా నెంబర్ 1గా నిలిచాడో ఈ చరిత్ర ద్వారా తెలుసుకుందాం. నేను అంటే మేను అనే భ్రాంతిలోనే చాలామంది ఉన్నారు, కానీ నేను అంటే ఆత్మ, భృకుటి స్థానంలో ఉండే చైతన్య జ్యోతిర్బిందు స్వరూపం. ఆ స్థితిలో ఉండి ఈ చరిత్రను వినండి. ఇప్పుడు చరిత్రలోనికి వెళ్దాం. ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర మొదటి భాగం. ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర మొదటి భాగం. ఈ చరిత్రలో ఒక అసామాన్యమైన మరియు అలౌకిక మానవుని అద్భుతమైన జీవితమే కాక ఆ మహానుభావుని యొక్క తనువులో ప్రవేశించిన పరమపిత శివ పరమాత్మునికి సంబంధించిన అత్యద్భుతమైన ఘట్టమును స్వయంగా చూచిన వారి అనుభవం కూడా ఉంది. బ్రహ్మబాబాను అంతకు ముందు అందరూ కూడా దాదా అని పిలిచేవారు. శివ పరమాత్మ అతని తనువునందు ప్రవేశించిన తరువాత అతడికి ప్రజాపిత బ్రహ్మ అనే పేరు స్థిరమైంది. శివ పరమాత్మ త్రికాలదర్శి కనుక కోట్లాది మంది మానవులలో ఇతడిని ఎన్నుకొన్నారు. ఇతడు ఏ విశేషతలను కలిగి ఉన్నారో ఇతడి జీవిత చరిత్ర ద్వారా తెలుసుకుందాం. దాదాను చూస్తే బాహ్య మరియు అంతరంగిక సౌందర్యం ఉట్టిపడుతూ ఉండేది. ఇతడు శ్రీమన్నారాయణుడా అన్నట్లుగా ఉండేవారు. ఇతడిని చూడటంతోనే ఎవ్వరైనా ప్రభావితులయ్యేవారు. శివ పరమాత్మ ఇతని తనువులో ప్రవేశించక ముందే ఇతడు విశేషమైన వ్యక్తి. దివ్యమైన గుణగణాలు, స్నేహపూరితమైన వ్యక్తిత్వం, సాహసోపేతమైనటువంటి భావాలు, శాంతి, సహనము, జాలి, దయ, కరుణ కలిగినటువంటి భావం, ఆకర్షణీయమైన మేనిఛాయ, సుందరవదనం, దేదీప్యమానమైనటువంటి ముఖమండలం, పద్మనేత్రములు, దీర్ఘ బాహువులు, విశాలమైన వక్షస్థలము, పొడవైన దేహముతో చూపరులను అయస్కాంతంలా ఆకర్షించేటటువంటి రూపం. ఇతడు సాధారణ రూపంలో ఉన్న మహారాజు వలె ఉండేవాడు. ఇతడి వ్యాపార సంబంధములన్నీ గొప్ప గొప్ప రాజులతో ఉండేవి. కాని ఇతడికి పేదరికం యొక్క అనుభవం కూడా ఉంది. అందువల్ల వారిపై సానుభూతిని కలిగి ఉండేవాడు. దాదా ఒక వజ్రాల వ్యాపారి అయినప్పటికీ కూడా ధనము, వైభవములపై ధ్యాస, ఆశ ఉండేది కాదు. ఎప్పుడూ సంతృప్తిగా ఉంటూ ఇతరులను సంతృప్తి పరుస్తూ ఉండేవాడు. అడుగుట కంటే మరణించుట మేలు అను సూత్రమును ఆచరించేవాడు మరియు ఇతరులకు నేర్పించేవాడు. స్వచ్ఛమైన మనసు, శిష్టాచారం, అతిథి మర్యాద, ఉదారతలకు దాదాకు ఎవ్వరూ సాటిరారు. ఇతర ఆత్మల కళ్యాణార్థం ఎంతో ధనం ఖర్చు చేసేవాడు. సర్వుల పట్ల కళ్యాణ భావన కలిగి ఉండేవాడు. జాతి, ధర్మ, దేశ, భాషల పట్ల అభేదభావం ఉండేది. అజాత శత్రుత్వం అతడి సొంతం. సూర్య నమస్కారం చేసే సమయంలో సర్వాత్మల ప్రతి అని, గంగాస్నాన సమయమందు సర్వాత్మల కళ్యాణం కొరకు అని ఉచ్చరించేవాడు. ఇన్ని ఉన్నత సంస్కారముల వలన శివబాబా ఇతడిని ఎన్నుకున్నారు. 1876వ సంవత్సరంలో పాకిస్తాన్లో సింధు ప్రాంతంలో కృపలాని కులములో ఒక వైష్ణవ వల్లభాచారి భక్తుని ఇంట దాదా యొక్క జననం జరిగింది. ఇతడి పూర్తి పేరు దాదా లేఖరాజ్. ఇతని తండ్రి ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా ఉండేవాడు. దాదా 5 ఏండ్ల ప్రాయంలో దాదా యొక్క తల్లి మరణించింది. 11 ఏళ్ల ప్రాయంలో తండ్రి కూడా మరణించారు. ఈ పరిస్థితిలో దాదా యొక్క బంధువులు దాదాను తమ దుకాణంలో పనికి పెట్టుకున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తున్నట్లుగా దాదాలో ఆ వయసులోనే
దయాహృదయం ఉండేది. పేదవారికి దుకాణంలో సరుకులను దానం చేసేవారు. అది గమనించిన యజమాని దాదాను పని నుండి తీసేశారు. అప్పుడు దాదా గోధుమల వ్యాపారం మొదలుపెట్టారు. విశేష ప్రతిభ, అసమాన వ్యాపార జ్ఞానము వలన అతి తక్కువ సమయంలోనే గోధుమల వ్యాపారం నుండి పేరుగాంచిన వజ్రాల వ్యాపారిగా ఎదిగాడు. వజ్రాలు పొదిగిన ఉంగరాలు, హారాలు, కిరీటాలు తయారు చేయడంలో దాదాకు మంచి అభిరుచి ఉండేది. ఆ రోజులలో జమీందారులు, రాజులు రత్నాల ఆభరణాల తయారీకి దాదాను ప్రత్యేకించి పిలిచేవారు. దాదాగారి వ్యాపార కేంద్రాలు కలకత్తా, బొంబాయి, హైదరాబాద్, సింధ్ నగరాలలో ఉండేవి. ఈ వ్యాపారం వలన దాదాకు నేపాల్, ఉదయపూర్ మహారాజులతో మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. ప్రవేశ అనుమతి లేకుండానే రాజదర్బారులో ప్రవేశించే అవకాశం దాదాకు ఉండేది. రాజదర్బారులో ఉత్సవాలు జరిగినప్పుడు దాదా పరివారానికి అంతఃపుర స్త్రీల పక్కన స్థానముండేది. మహారాజులు దాదాతో ఇలా అనేవారు, లేఖరాజ్, భగవంతుడు పొరపాటున మమ్మల్ని రాజులుగా చేశాడు, రాజలక్షణాలన్నీ మాకంటే నీలోనే ఎక్కువగా ఉన్నాయి అని. దాదా వైష్ణవుడైన కారణంగా ఆహారం శుద్ధ సాత్వికంగా ఉండేది. చాలా మంది సింధీలకు ఇది నచ్చేది కాదు. ఎంత కోటీశ్వరుడైనా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా ఇతడిలో నమ్రత, మధురత, పరోపకార బుద్ధి చెక్కు చెదిరేది కాదు. నిరుపేద నుండి మహారాజు వరకు అందరూ ఇతడిని అభిమానించేవారు, గౌరవించేవారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నియమాలను ఉల్లంఘించేవాడు కాదు. మహారాజులకు దాదా ఇంట విందు ఇచ్చినప్పుడు వారు, దాదా విందు ఇంత చప్పగా ఉందేమీ అని పరిహాసమాడేవారు. అందుకు దాదా, మీ కాగితపు నోట్లకు నేను మీకు రత్నాలు ఇస్తున్నాను, మీకోసం మా నియమాలను ఎందుకు మార్చుకోవాలి అని అనేవారు. ఆ మాటలకు రాజులు నవ్వుకుంటూనే అతడి దీక్షా పటిమకు ఆశ్చర్యపోయేవారు. దాదా చిన్నతనము నుండి శ్రీమన్నారాయణుని భక్తుడు. ఆ స్వామివారి చిత్రపటమును పూజామందిరంలోనూ శయన మందిరంలోనే కాకుండా ఎప్పుడు తన జేబులో కూడా ఉంచుకునేవాడు. ఒకసారి బజార్లో ఒక లక్ష్మీనారాయణుల చిత్రం చూశారు దాదా. అది శేషపాన్పుపై ఉన్న విష్ణుమూర్తి పాదములను లక్ష్మీదేవి ఒత్తుతున్నట్లుగా ఉన్నది. అది చూచిన దాదా మనసులో, స్త్రీ పురుషులిద్దరూ సమానమే, స్త్రీ పురుషుని కంటే ఏ విధంగానూ తక్కువ కాదు, ఈ చిత్రంలో స్త్రీని దాసిగా చూపించారు అని తలచి వెంటనే ఒక చిత్రకారుని తన ఇంటికి పిలిపించి లక్ష్మీనారాయణులు ప్రక్కప్రక్కన సమానంగా ఉన్నట్లు గీయించారు. దాదాకు స్త్రీల పట్ల ఉండే గౌరవమునకు ఈ చర్య ఒక ప్రతీక. దాదాకు వ్యాపారపరంగా ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఒక్కరోజైనా భక్తి సంబంధితమైన పూజా కార్యక్రమాలను వదిలిపెట్టేవారు కాదు. ప్రయాణ సమయంలో కూడా భగవద్గీత పారాయణం చేసేవారు. దాదాకు అమర్నాథ్, హరిద్వార్, ప్రయాగ, బృందావనం, కాశీ మొదలైన తీర్థయాత్రలంటే ఎంతో ఇష్టం. సాధు సన్యాసులకు ఆతిథ్యమిచ్చేవారు. గురువుల పట్ల ఎంతో భక్తి, గౌరవం, వినయ విధేయతలు కలిగి ఉండేవారు. సత్సంగాల కోసం కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసేవారు. ఆ రోజులలో వేల రూపాయలు అంటే లక్షలతో సమానం. ఒకసారి దాదా ఇంట్లో తన మనవడి నామకరణ ఉత్సవం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతోమంది వచ్చారు. విందు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా దాదా గురువుగారి నుండి వెంటనే రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. దాదా బట్టలు సర్దుకుని బయలుదేరారు. దాదా భార్య యశోద బారసాల అయిన తరువాత వెళ్లమని చెప్పగా, దాదా గురువు ఆజ్ఞ అనగా కాలుడి పిలుపు,
మృత్యువు వస్తే ఈరోజు నామకరణం, తరువాత రమ్మని మనం చెప్పగలమా అని భార్యను సముదాయించి బయలుదేరి గురువు వద్దకు వెళ్ళి వినయంగా విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. గురువుగారు తన శిష్యులలో ఒకరికి తీవ్ర నష్టం కలిగిందని 10,000 రూపాయలు ఇమ్మని ఆజ్ఞాపించగా దాదా గురువు యొక్క ఆజ్ఞను శిరస వహించారు. ఈ సంఘటన దాదా గురుభక్తికి నిదర్శనం. దాదాగారు 12 మంది గురువులను సేవించేవారు. దాదా భార్య యశోద, కోడలు బ్రిజేంద్ర, వీరిద్దరూ కూడా నిశ్చలమైన భక్తి, మంచి సంస్కారములు కలిగి ఉండేవారు. దాదా ఏ కార్యక్రమం చేసినా అందులో అతడి భక్తి ప్రపత్తులు ప్రకటితమయ్యేవి. తన పుత్రికల వివాహ సమయంలో వారికి కట్న కానుకలతో పాటు భగవద్గీత, ఒక వెండి పూజామందిరం ఇచ్చేవారు దాదా. ఇంకా తన గురువులతో సత్సంగం ఏర్పాటు చేయించేవారు. అది వివాహమే అయినా ఒక ఆధ్యాత్మిక వాతావరణంగా మారిపోయేది. దాదా కోటీశ్వరుడైనా తన పుత్రిక పుట్టును భోద్రాజ్ అనే ఒక సామాన్య యువకునికి ఇచ్చి వివాహం చేశారు. అందుకు కారణం భోద్రాజ్ ధర్మప్రియుడు మరియు నిరహంకారి. బ్రహ్మకుమారి మనోహర్ ఇంద్రగారు పుట్టు వివాహం గురించి ఇలా చెప్తున్నారు. మా ఇల్లు, దాదా ఇల్లు పక్కపక్కనే ఉండేవి. వారి పరివారమంతా నాకు పరిచయమే. దాదాపుత్రుడు నారాయణ, మా అన్నయ్య కలిసి చదివేవారు. పుట్టు వివాహం అంతా నేను చూశాను. హడావుడి, కేకలు, అరుపులు, ఆర్భాటాలు ఏమీ లేవు. ఈ కలియుగంలో ఎవరో దేవీ దేవతల వివాహం జరుగుతుందన్న భావన నాలో కలిగింది. ఆ వివాహం చూస్తున్నప్పుడు నా మనసులో ఎంతో శ్రేష్టమైన సంకల్పాలు కలిగేవి. దాదా వ్యాపారము బొంబాయి, కలకత్తా, సింధ్, హైదరాబాదులలో నడుస్తున్న సమయంలో దాదా ఎక్కువ సమయం సింధ్, హైదరాబాదులలో గడిపేవారు. దాదాకు 60 ఏండ్ల వయసున్న సమయంలో దాదా భార్య యశోద తన భర్తతో, మనము ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి దైవస్మరణలో ఈ శేష జీవితం గడుపుదాము అని అన్నది. దాదా అందుకు సమాధానంగా, ఇంకొన్నాళ్ళు ఆగు, ఇంకొంచెం ధనం సంపాదించి అప్పుడు వానప్రస్థులమవుదాం అని చెప్పారు. కాని తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుందని శాస్త్రం. అదే సమయంలో దాదా ఏ ప్రయత్నం చెయ్యకుండానే అతడి మనస్సులో ఈశ్వర ప్రేరణలు కలగటం మొదలయ్యాయి. దాని ఫలితంగా దాదా యొక్క ఆలోచన సరళి మారింది. దాదా ఈ ప్రపంచానికి అతీతంగా ఆలోచిస్తూ ఉండేవారు, అంతర్ముఖులుగా ఉండేవారు, తనలో తాను విచార సాగర మథనం చేస్తూ ఉండేవారు, మనస్సు లోతుల్లోనికి వెళ్ళి రమిస్తూ ఉండేవారు. ఒకసారి బొంబాయిలోని శివాలయం ఎదురుగా ఉన్న తన ఇంటి ముందు కూర్చొని ఉన్నారు దాదా. అప్పుడు అతని మనసులో అద్భుతమైన, అపురూపమైన అనుభవం ఏదో జరగటం మొదలైంది. చతుర్భుజ ఆకారుడైన విష్ణుమూర్తి యొక్క దివ్య సాక్షాత్కారం జరిగింది. ఈ సాక్షాత్కారం తన గురువులు చేయించి ఉంటారని తలచి గురువుల వద్దకు వెళ్ళి సాక్షాత్కారం గురించి చెప్పగా వారెవ్వరూ ఈ విషయమే తనకు తెలీదు అన్నారు. అప్పుడు దాదా దృష్టి పరమాత్ముని వైపు వెళ్ళింది. అందరికీ సద్గురువు పరమాత్ముడే. దివ్య బుద్ధిని, దివ్య దృష్టిని ప్రసాదించగలిగే శక్తి ఆ భగవంతునికే ఉంది అన్న దృఢ నిశ్చయం కలిగింది దాదాకు. అప్పుడు దాదా మనసులో భగవంతుని ఎడల కలిగిన భావాలను ఈ గీతంలో విందాం.
జ్ఞాన సూర్య ప్రకాశ దివ్య దృష్టి ప్రదాత సర్వశక్తి సకాశ నా పంచ ప్రాణాలు నీవే నీవే సర్వేశ 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 ఓం శాంతి ఓం ఓం శాంతి ఓం ఓం శాంతి ఓం. ప్రకాశ దివ్య దృష్టి ప్రదాత సర్వశక్తి సకాశ నా పంచ ప్రాణాలు నీవే నీవే సర్వేశ 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 ప్రకాశ దివ్య దృష్టి ప్రదాత సర్వశక్తి సకాశ నా పంచ ప్రాణాలు నీవే నీవే సర్వేశ 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 ఓం శాంతి ఓం ఓం శాంతి ఓం ఓం శాంతి. అప్పటి నుండి దాదా ఎక్కువగా ఏకాంతంలో ఉండేవారు. కొన్నాళ్లకు దాదా కాశీ వెళ్ళిపోయారు. సదా భగవంతుని ధ్యానంలో ఉండేవారు. అతనికి తరచుగా కొత్త కొత్త సాక్షాత్కారాలు జరుగుతూ ఉండేవి. దాదా ఇంటికి లేఖలు రాస్తూ ఉండేవారు. ఆ లేఖల గురించి దాదా కోడలైన బ్రిజేంద్ర ఇలా చెప్పారు.